వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ధర్నా వెనక రహస్యం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఒక ధర్నాకి దిగారు. ఆ ధర్నా వెనుక అసలు రహస్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం మీద అనేక రకాలుగా అనేక కోణాల నుంచి మనం తీసుకోవచ్చు. ప్రధానంగా ఒక మూడు కోణాల నుంచి కనుక మనం ఆలోచిస్తే, ఒకటి, రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి షర్మిలని రీప్లేస్ చేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా చేయాలి అనేటువంటి వ్యూహం ఒకటి అయి ఉండొచ్చు. రెండు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, తన ఉనికి లేదంటే తనకు బలం లేదనేటువంటి అభిప్రాయంతో ఉంది. కాబట్టి తను బలంగా ఉన్నాను అని చెప్పి చెప్పేటువంటి సంకేతం ఇచ్చేటువంటి కోణంలో భాగంగా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి అన్ని పార్టీలను అవసరమైతే కూడగట్టగలను అనేటువంటి సంకేతం ఇవ్వడానికే వెళ్ళారనేది రెండవ కోణం. మూడేంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎన్డీఏతో దగ్గరగా ఉన్నాననేది ఇప్పటి వరకు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళందరూ మద్దతు ఇస్తారు కాబట్టి ఎన్డీఏతో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక సంకేతం పంపించడానికి అనేది ఒకటి. నాలుగోది ఏంటంటే, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ విలీనం కాబోతుంది, ఆ టాస్క్ని విజయసాయి రెడ్డికి అప్పచెప్పాడు అమిత్ షా. కాబట్టి అది, ఆ విలీనం జరిగితే గనక జగన్మోహన్ రెడ్డే కలిపాడు, జగన్మోహన్ రెడ్డే విలీనం చేశాడు అనేటువంటి అపవాదు, అలాంటి అభిప్రాయం రాకుండా ఉండేందుకు ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అనే చెప్పే సంకేతం అయి ఉండొచ్చు నాలుగోది. ఓకే. సో ఐదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆయన ఈ రోజైనా జైలుకి వెళ్లాల్సిందే. జైలుకి వెళ్ళినప్పుడు అటు రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన జైలుకి వెళ్తే జైలుకు పంపించినటువంటి వైనం గురించి కానీ జైలుకు సంబంధించిన అంశాల గురించి కానీ మాట్లాడటానికి జాతీయ స్థాయిలో కొన్ని పార్టీల మద్దతు అయితే కావాలి. సో ఆ మద్దతును కూడగట్టుకునేదానికి ఆయన ప్రయత్నం చేశాడా అనేది ఒకటి. ఇన్ని కోణాలు ఉన్నాయి, ఐదు రకాల కోణాలు ఉన్నాయి. వీటిల్లో ఏది ప్రాధాన్యతగా మనం తీసుకొని మనం విశ్లేషించుకోవచ్చు అని అంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరంగా 2029లో మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అనేటువంటి ఒక హోప్స్ తోటి ఉన్నాడు ఆయన. ఆ హోప్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏంటి, రాష్ట్రంలో తనకు ఇప్పుడు ఉన్నటువంటి 40% ఓట్ బ్యాంక్ నిలబడాలి, దానికి అదనంగా ఇంకొక 5-10% రావాలి ఆయన మళ్ళీ అధికారంలో రావాలంటే. సో అప్పుడు గవర్నమెంట్ వ్యతిరేక ఓటు ఏదన్నా ఉందంటే 1-2% వచ్చినా కానీ ఉపయోగం లేదు, ఏకంగా ఒక 5-10% వస్తేనే అది బెనిఫిట్. ఆ దిశగా వెళ్ళాలంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు చాలా వేగంగా పాపాలు చేస్తున్నాడు, పాపాలు పండిపోతున్నాయి, సిస్పాలిటీకి 100 తప్పులు అన్నట్టుగా 100 తప్పులు ఈజీగా చేసేస్తాడు. సో ఆయన ఎలాగో పరిపాలన చేయడు, సూపర్ 6లో ఇంప్లిమెంట్ చేయలేడు, ప్రజా వ్యతిరేకత వస్తుంది, ఆటోమేటిక్గా మనకి షిఫ్ట్ అయినటువంటి 10% మళ్ళీ తనకు వస్తాయి. సో 40+10-50% తోటి మళ్ళీ నేను అధికారంలోకి రావచ్చు అనే ఈక్వేషన్లో భ్రమల్లో ఉన్నాడు ఆయన. అయితే అది ఆయన ఏదైతే భ్రమల్లో ఉన్నాడో ఆ భ్రమ సాకారం కావాలంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ బలపడింది అనుకో, నెక్స్ట్ ఎలక్షన్ నాటికి 2029 ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడితే ఈయనకున్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 39-40%, ఆ కోర్ ఓట్ బ్యాంకులోనే 5-10% పోయే అవకాశం ఉంది. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో 16% పడిపోయింది. సేమ్ అలాంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక ఆందోళన ఒకటి ఉంది. సో అప్పుడు అధికారం అనేది అసలు కంటి చూపు మేరలో కూడా కనపడదు జగన్మోహన్ రెడ్డికి. సో కాబట్టి షర్మిలని బలహీనపరచాలి, షర్మిలని కాంగ్రెస్ పార్టీలో ఏపీ అధ్యక్షురాలుగా ఉంచకూడదు అనేటువంటిది ఒక టార్గెట్ ఫస్ట్ దాని వెనక. ఈ టార్గెట్ లేదంటే ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉంటుంది అని అంటే, కేసీఆర్కి వచ్చింది, కేసీఆర్ పాస్ ఆన్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి, అందుకే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేశాడు అనేది ఒకటి. మరి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ధర్నాకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మినహా
ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఇటువంటి మద్దతు దక్కలేదు జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ ఇవ్వదు, ఎందుకు ఇస్తుంది బీఆర్ఎస్? ఇప్పుడు బీఆర్ఎస్ ఒక అంటే నిజంగా కేసీఆర్ గారే జగన్మోహన్ రెడ్డికి అటువంటి సలహా కనుక ఇచ్చి ఉంటే మరి కేసీఆర్ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు గత 2023 ఎన్నికల్లో కానీ 2024 ఎన్నికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటి, కేసీఆర్ బీజేపీతో అంటకాగుతున్నాడు అనేది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నాడు అనే కదా. వీళ్ళిద్దరూ ఒకటేను, నరేంద్ర మోడీకి దగ్గరగా ఉంటారనేది కదా. అందుకే ఓటర్లు ఏం చేశారు, ఇక్కడేమో కాంగ్రెస్కి వేశారు, అక్కడేమో తెలుగుదేశం పార్టీకి వేశారు. అంటే అక్కడ అక్కడ ఈక్వేషన్ ఏంటంటే ఎవరికి వేసిన ఒకటే కాబట్టి తెలుగుదేశంకి వేశారు. అక్కడ ఇద్దరు ఎన్డీఏలో ఉన్నారు, ఎన్డీఏకి ఒకళ్ళేమో బయట నుంచి మద్దతు ఇస్తున్నారు, ఇంకొక లోపల నుంచి మద్దతు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు మేలనే వేశారు. ఇక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీకి వేశారు పొలమని. కారణం ఏంటి, బీజేపీతో తొత్తుగా ఉన్నాడు కేసీఆర్ అని. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు టాస్క్ ఏంటి, ఇమీడియట్గా బీజేపీకి మేము దూరంగా ఉన్నామని ప్రజల్లోకి బలమైన సంకేతం తీసుకెళ్ళాలి. తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, అక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి. అదర్వైజ్ అటు బీఆర్ఎస్కి నష్టమే, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే. కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి అదే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే వీళ్ళందరూ ఒకటే అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మళ్ళీ విమర్శించాలి కదా, విమర్శించే అవకాశం కోల్పోతారు కదా. కేసీఆర్ పోయి సపోర్ట్ చేశాడు అనుకో జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలన్నీ వచ్చాయి. అసలు భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు తెలపట్లేదు, భారతీయ జనతా పార్టీకి మేము దూరంగా ఉంటున్నాం అని కేసీఆర్ ప్రూవ్ చేసుకోవాలన్నా కానీ ఒక మంచి అవకాశం కదా ఇది, దీన్ని ఎందుకు మరి అదే ఇక్కడ డబుల్ గేమ్. ఇప్పుడు కేసీఆర్కి ఏంటి, కాంగ్రెస్ పార్టీతో దూరంగా ఉండాలి, ఇక్కడేమో బీజేపీతో దూరంగా ఉండాలి. అక్కడ అక్కడ జగన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి, ప్లస్ ఆయన ఆయనకి రాబోయే ఎన్నికల్లో ఓట్ బ్యాంకును పదిలిపరచుకోవాలి ఆ ఈక్వేషన్. ఇప్పుడు కేసీఆర్ కనుక అక్కడికి వచ్చాడు అనుకో, కేసీఆర్ వస్తే కేసీఆర్కి అక్కడ కూటమికి బలపరుస్తున్నాడు అని చెప్పి అనుకుంటారుగా, ఇండియా కూటమికి బలపరుస్తున్నాడు అనుకుంటారుగా. ఇండియా కూటమికి బలపరుస్తున్నాడు అన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో తొత్త అయ్యాడు అని చెప్పేసి వీళ్ళు మొదలు పెడతారుగా బీజేపీ వాళ్ళు. సో కాబట్టి ఆయన దూరంగా ఉన్నాడు ఒకటి. రెండు అక్కడ ఏంటంటే అక్కడ పరిస్థితి వేరు. అక్కడ ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయితే దగ్గర అవుతున్నాననే సంకేతాలు పంపిస్తే కనుక ఓట్ బ్యాంక్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కోర్ ఓట్ బ్యాంక్ నిలబడుతుందని ఆయన ఆలోచన. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేదంటే కోర్ ఓట్ బ్యాంకులోనే 40% ఇప్పుడు ఆయనకి రాబోయే రెండు రోజుల్లో 5% 10% వచ్చేసి నేను అధికారంలోకి వస్తానని భ్రమలో ఉన్నాడు కదా. ఈ భ్రమలు కాస్త ఇప్పుడు ఈ కోర్ ఓట్ బ్యాంకులో 40% 10% పోయినా కానీ మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటాడు కదా, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి ఈసారి సింగిల్ డిజిట్కి పోతారు. ఇప్పుడు కనీసం డబుల్ డిజిట్ 11 వచ్చింది, ఈసారి సింగిల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆయన తెలుసు ఆ సంగతి. అందుకే షర్మిల టార్గెట్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో షర్మిల పాత్ర లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆడకెళ్ళారు అనేది కూడా ఒకటి. దీంట్లో కేసీఆర్ కుట్ర కూడా ఉందనేది, కేసీఆర్కి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు, చేసే ఛాన్సెస్ లేవు. వాళ్ళిద్దరు కలిసే చేస్తారు ఏం చేసినా. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేశారు కదా. 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాం చేశారు కదా, పనిచేశారు కదా, హైదరాబాద్ నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించారు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పి తన సర్వే చెబుతుందని చెప్పి కేసీఆర్ అనౌన్స్ చేశారు కదా. కాబట్టి వాళ్ళిద్దరు వేరువేరుగా మనం భావించడానికి లేదు. ఓకే, సో షర్మిల అనే ఆవిడ ఇక్కడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీని గబ్బు పెట్టించింది తెలంగాణలో. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలిగింది. కాబట్టి ఇద్దరికి కామన్ ఉమ్మడి శత్రు ఎవరు, షర్మిల. కాబట్టి అక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, కేసీఆర్ గేమ్ కేసీఆర్ ఆడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి జగన్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్కి ఉన్నటువంటి టార్గెట్ ఏంటి, కవితను బయటకు తీసుకొచ్చుకోవాలి ఫస్ట్ తీహార్ జైలు నుంచి. తీహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చుకోవాలంటే బీజేపీ దగ్గరగా ఉండాలి. ఇప్పుడు పోయిన జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తే అక్కడ ఉండేది ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో. ఎన్ఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కనుక ఈయన మద్దతు ఇస్తే కవిత జైలు నుంచి బయటకు వస్తుందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే పొలిటికల్ ప్రమేయం ఉంటుంది కాబట్టి ఈ కేసుల్లో బయటకు వచ్చే అవకాశం లేదు కదా. ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. సో కవిత ఈయనేమో జైలుకు పోకుండా ఉండాలి. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి, తను జైలుకు పోకుండా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ టార్గెట్ ఏంటి, కవితను బయటకు తీసుకొచ్చుకోవాలనేది.
సో దీంట్లో భాగంగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. బట్ పాయింట్ వచ్చేటప్పటికి కామన్ పాయింట్ ఇద్దరికి ఒకటే ఉంటుంది, కేసీఆర్ గాను జగన్మోహన్ రెడ్డికి. ఓకే, సో ప్రత్యేక హోదా అనేది ఇద్దరు కామన్ పాయింట్ తోటి చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి ఇద్దరు టార్గెట్ చేయాలనుకున్నారు లేదా ప్రత్యేక హోదా మీద టార్గెట్ చేయాలని చెప్పి. సార్ ఇద్దరిని ఇద్దరు కలిసినప్పుడు, ఒక ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు దాన్ని పాజిటివ్ కోణం నుంచి చూడాలి, కానీ ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు పంచుకుంటున్నారు తెలంగాణని ఆంధ్రప్రదేశ్కి అమ్మేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి అమ్మేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. సో ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరికి ఎవరి కోణం వాళ్ళు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూనే లాస్ట్కి వచ్చేటప్పటికి అంతిమ లక్ష్యం వచ్చేటప్పటికి ఇద్దరిది ఒకటే, కేసీఆర్ దాను జగన్మోహన్ రెడ్డిది. సో అంతిమ లక్ష్యం కోసం ఢిల్లీ వేదికి కేసీఆర్ సలహా లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉంటారని చెప్పి నేనైతే అనుకోను. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి షేరింగ్ అయితే ఉంటుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.